ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. నా పేరు శ్రీనివాస్ అండి. ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ 30,041 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అండ్ షార్ట్ లిస్ట్కి సంబంధించి చాలా కీలక అప్డేట్ వచ్చింది. నిజంగా పోస్టల్ శాఖలో ఇలాంటి పోస్టులు రావడం, వాటికి సంబంధించి అప్డేట్స్ ప్రకటించడం ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఏపీ సర్కిల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, తెలంగాణ సర్కిల్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆల్రెడీ రిజల్ట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో ఫుల్ అండ్ వెల్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే మొత్తానికి ఇండియన్ పోస్టల్ రిక్రూట్మెంట్ సంబంధించి 30,041 ఉద్యోగాల్లో ఏపీలో అయితే 1,051 కాళ్ళు ఉన్నాయి. తర్వాత తెలంగాణలో అయితే 961 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు గత 6 మంత్స్ బిఫోర్. అయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, రాత పరీక్ష లేకుండా చాలామంది మహిళా అభ్యర్థులు, పురుషులు ఇద్దరు కూడా చాలామంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి షార్ట్ లిస్టు పంపించారు కాబట్టి ఆ షార్ట్ లిస్ట్ ప్రకారం మీ 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ ఆధారంగా అండ్ ఏజ్లో వచ్చినటువంటి సీనియారిటీ ప్రకారంగా అభ్యర్థులకు డైరెక్ట్గా పోస్ట్ కూడా రిక్రూట్మెంట్ చేస్తారు. కాబట్టి ఆ పోస్టులకు సంబంధించి వివరాలు ఏంటి, ఎంతమందికి పిలుస్తున్నారండి, 1:3 రేషియో అలాంటి రేషియో ఏముండదు అక్కడ క్లియర్గా. ఆ క్యాండిడేట్ అక్కడ లేని పక్షంలో నెక్స్ట్ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది, కానీ బిఫోర్ మాత్రం మనకు ఫస్ట్ లిస్ట్ వస్తే రిలీజ్ చేస్తారు. మరి ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, మీరు అప్లికేషన్ నెంబరు చేస్తారు కదా, అప్లికేషన్నప్పుడు ఆ అప్లికేషన్ నెంబర్ కావచ్చు, మిగతా మీ ఐడి నెంబర్ మొబైల్ నెంబర్ నుంచి లేదా ఆధార్ కార్డు నెంబర్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. సో ఆఫీషియల్ వెబ్సైట్ చాలా క్లియర్గా షార్ట్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు లేదా ఆల్ ఇండియా లెవెల్లో అందరికి కూడా ముఖ్యమైనటువంటి అప్డేట్ లింక్ మీకు ఇచ్చాను. దానికి చాలా మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. ఆ పర్మిషన్స్ మీకే ఉంటాయి కాబట్టి మొత్తానికి ఇందులో అర్హత కలిగి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించే వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ తరఫున మీకు పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తానండి. చాలా మంచి రిజల్ట్స్, మొత్తానికి రిజల్ట్ చెక్ చేసుకోండి. ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద చాలా బ్రహ్మాండంగా అప్డేట్ అయితే పంపించడం జరిగింది. వన్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, సలహాలున్నా, సందేహాలున్నా మీ ఒపీనియన్స్ మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.